హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్. రేపే మనకి అనకాడమీ వాళ్ళు ఫ్రీ ఫుల్ లెంత్ టెస్ట్ పెడుతున్నారు ఆన్ డిసెంబర్ 12th 2 PM ఆన్వర్డ్స్. గెట్ సెట్ టు హిట్ ఎ సెంచురీ ఇన్ నీట్ యూజీ 2022. సో డోంట్ ఫర్గెట్ టు టేక్ ఎ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇస్ సో ఫార్ అండ్ మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇది నా రెఫరల్ కోడ్, మర్చిపోవద్దు. అండ్ సో మీకు టెస్ట్ అటెండ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీకైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, మీకు సో ఫార్ ప్రాక్టీస్ అవుతుంది. మీరు విన్ అయితే ఎక్సైటింగ్ ప్రైజెస్ ఉంటాయి, 100% స్కాలర్షిప్ బెనిఫిట్ ఉంటుంది, ఇంకా మీకు క్లియర్ గా అనాలిసిస్ రిపోర్ట్ ఇస్తారు. సో యూ కెన్ క్రాక్ అన్ అకాడమీ ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ ఫర్ నీట్ యూజీ 2022 అండ్ యూ కెన్ స్టాండ్ ఎ ఛాన్స్ టు విన్ ఎక్సైటింగ్ స్కాలర్షిప్ అండ్ ప్రైజెస్. ఇది రేపే డిసెంబర్ 12th 2 PM కి జరుగుతుంది అండ్ యూ కెన్ యూస్ మై రెఫరల్ కోడ్ GSS03 అండ్ యూ కెన్ ఎన్రోల్ ఇట్ ఫర్ ఫ్రీ. అండ్ రివార్డ్స్ అయితే ర్యాంక్ 1 to 5 మ్యాక్బుక్ ఎయిర్, ర్యాంక్ 6 to 10 ఐఫోన్ 12, ర్యాంక్ 11 to 15 ఐప్యాడ్, ర్యాంక్ 16 to 25 ఇట్ ఈస్ అమెజాన్ ఎకో, ర్యాంక్ 26 to 250 అమెజాన్ గిఫ్ట్ వౌచర్స్ అండ్ 200 లక్కీ విన్నర్స్ విల్ కెన్ ఏబుల్ టు గెట్ ద అమెజాన్ గిఫ్ట్ వౌచర్స్. అండ్ ద స్కాలర్షిప్ ఈస్ ర్యాంక్ 1 to 10 100% స్కాలర్షిప్, ర్యాంక్ 11 to 50 50% ఆఫ్ స్కాలర్షిప్, 51 to 2000 15% ఆఫ్ స్కాలర్షిప్. అంటే మీకు అనకాడమీ జాయిన్ అవ్వాలంటే చాలా వేసే ఉన్నాయి. మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, టెస్ట్ అటెండ్ అయ్యి స్కాలర్షిప్ తెచ్చుకోవచ్చు, ఎక్సైటింగ్ ప్రైజెస్ విన్ అవ్వచ్చు అండ్ మీకు 10 ఫ్రీ ఫుల్ లెంత్ టెస్ట్ క్యూరేటెడ్గా నీట్ ఆస్పిరెంట్స్ వాళ్ళకి ఇస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే కంప్లీట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇస్తారు. యూ కెన్ గెట్ ఎక్సైటింగ్ రివార్డ్స్ అండ్ స్కాలర్షిప్స్. కాంపిటేటివ్ అనాలిసిస్ అగెయిన్స్ నీట్ యూజీ ఆస్పిరెంట్స్ అక్రాస్ ఇండియా కూడా ఇస్తారు. ఇది కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ జర్నీ. సో మీకు ఇలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మీ పర్ఫార్మెన్స్ని మీకు రిపోర్ట్ చేస్తారు. అండ్ ఈరోజు మన టాపిక్ అయితే ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, హనీబీస్ గురించి. సో మీకు సంగతి తెలుసా, హనీబీస్కి, మేల్ హనీబీస్కి, పర్టికులర్గా మేల్ హనీబీస్కి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఉంటారు కానీ నానమ్మ తాతయ్య ఉండరంట. యూజువల్గా తెలుగులో చెప్పాలంటే ఇలానే, మేల్ హనీబీస్కి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఉంటారు కానీ నానమ్మ తాతయ్య ఉండరంట. ఇది ఎలాగో మనం చూద్దాం. సో యూజువల్గా ఏంటంటే హనీబీస్లో 2-3 రకాలు ఉంటాయి, వర్కర్స్, డ్రోన్స్, క్వీన్. క్వీన్ ఒక్కటే ఉంటుంది. మీరు ఒక బీ హైవ్ తీసుకుంటే ఒక క్వీన్ ఉంటుంది. యూజువల్గా ఎపికల్చర్ వాళ్ళంతా కూడా ఆ క్వీన్ హనీబీస్ని స్టోర్ చేసుకుంటారు. క్వీన్ హనీబీస్ని, రాయల్ జెల్లీని, వాటిని స్టోర్ చేసుకుంటారు. క్వీన్ హనీబీ ఎక్కడుంటే ఎంటైర్ కాలనీ అక్కడికి వచ్చేస్తుంది. సో డిప్లాయిడ్, మీరు కానీ ఐ మూవీ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఐ మూవీలో క్లియర్గా చూపిస్తాడు. ఒక్క హనీబీ మాత్రం విడిగా ఒక చిన్న బాక్స్లో పెట్టుకొస్తారు, అది క్వీన్ హనీబీ. సో డిప్లాయిడ్ ఫీమేల్ బీస్ యూజువల్గా, సారీ టాపిక్లోకి వచ్చేస్తే, యూజువల్గా ఒక ఫీమేల్ హనీబీస్ అన్నీ కూడా డిప్లాయిడ్ ఉంటాయి. మేల్ హనీబీస్ అన్నీ కూడా హ్యాప్లాయిడ్ ఉంటాయి. సో ఇది మేల్ హనీబీ. సో మేల్ హనీబీస్ అన్ని కూడా హ్యాప్లాయిడ్ ఉంటాయి, ఫీమేల్ హనీబీస్ అన్ని కూడా డిప్లాయిడ్ ఉంటాయి. సో వీటిలో ఏమవుతుందంటే, సో వీటిల్లో ఫీమేల్ హనీబీస్ మియోసిస్ ద్వారా, సో 32 క్రోమోజోమ్స్ ఉంటాయి ఫీమేల్ హనీబీస్లో. మీకు కానీ అర్థం కాకపోతే పాజ్ చేసి మళ్ళీ బ్యాక్వర్డ్ చేసి మళ్ళీ ఒకసారి చూడండి, అప్పుడు 2-3 టైమ్స్ చూస్తే అర్థమవుతుంది ఇది. సో ఫీమేల్ హనీబీస్లో 32 క్రోమోజోమ్స్ ఉంటాయి, మేల్ హనీబీస్లో 16 క్రోమోజోమ్సే ఉంటాయి. సో ఫీమేల్ హనీబీస్ మియోసిస్లోకి ఎంటర్ అయ్యి, మియోసిస్ అంటే మనకు తెలుసు హాఫ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వస్తాయి, అంటే 16 క్రోమోజోమ్స్ వస్తాయి ఒక్కొక్క గ్యామెట్కి. అదే మేల్ హనీబీస్లో మనకి ఆల్రెడీ బాడీలో ఉండేదే 16 క్రోమోజోమ్స్, హ్యాప్లాయిడ్ అది. సో మియోసిస్ లేకుండానే స్పెషల్ మియోసిస్ ద్వారా స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో వీటికి 16 క్రోమోజోమ్సే ఉంటాయి. సో ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరుగుద్దో, అంటే ఈ ఎగ్స్ ఈ స్పర్మ్స్ మీట్ అవుతాయో, సో అప్పుడు మనకి ప్రొడ్యూస్ అయ్యేవన్నీ కూడా ఫీమేల్సే. ఫర్టిలైజేషన్ జరిగితే అవి ఫీమేల్స్నే ప్రొడ్యూస్ చేస్తాయి, ఎందుకంటే డిప్లాయిడ్గా ఉండేవన్నీ ఫీమేల్సే. సో దాని తర్వాత ఫీమేల్ నుంచి ఫర్టిలైజేషన్ జరగకుండా అలానే ఎగ్స్ అలానే కానీ హనీబీస్ అయిపోతే అవన్నీ మేల్స్ అయిపోతాయి. అలా మేల్ హనీబీస్ అన్నిటికీ 16 క్రోమోసోమ్సే ఉంటాయి, ఫీమేల్ హనీబీస్ అన్నిటికీ 32 క్రోమోసోమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఫీమేల్ హనీబీస్ అన్నీ కూడా బై ప్రోడక్ట్ ఆఫ్ ఫర్టిలైజేషన్, మేల్ హనీబీస్ అన్నీ కూడా అన్ఫర్టిలైజ్డ్.
అండ్ ఇది ఇంకా ఈజీగా చెప్పాలంటే మీకు ఇది పేరెంటల్ జనరేషన్. ఫీమేల్ హనీబీ డిప్లాయిడ్, మేల్ హనీబీ హాప్లాయిడ్. సో ఫీమేల్ హనీబీలో మియోసిస్ జరిగింది, సో రెండు రకాల ఎగ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. అంటే రెండు రకాలని కాదు, సేమ్ ఒకేలా ఉంటాయి ఎగ్స్. సో ఏవైతే లక్కీగా ఫర్టిలైజేషన్ జరిగిందో, ఆ ఫర్టిలైజేషన్ ఈ స్పర్మ్స్ తోటి ఫర్టిలైజేషన్ జరిగిందో, అవన్నీ ఫీమేల్స్ అవుతాయి. ఆ ఫీమేల్స్ లో కూడా ఒక్క హనీబీ మాత్రం రాయల్ జెల్లీని తిని దాని బాడీ పెంచుకొని అది క్వీన్ అవుతుంది. రిమైనింగ్ ఫీమేల్స్ అన్ని కూడా వర్కర్స్ అవుతాయి. సో ఇది వచ్చి యాక్చువల్ గా ఫర్టిలైజేషన్ జరగని ఎగ్స్ అన్ని కూడా మేల్ హనీబీస్ అయిపోతాయి. సో ఈ మేల్ హనీబీస్ అన్నిటిని డ్రోన్స్ అంటాం. సో ఈ డ్రోన్స్, ఈ డ్రోన్స్ కి ఏంటంటే ఈ మేల్ హనీబీస్ కి మదర్ ఉన్నారు, సో ఫాదర్ లేరు. సో మదర్ ఉన్నారు. సో ఈ మదర్ ఫామ్ అవ్వాలంటే మళ్ళీ మేల్ అండ్ ఫీమేల్ కలవాలి. సో మళ్ళీ మేల్ అండ్ ఫీమేల్ ఉంటేనే ఈ మదర్ ఫామ్ అవుతారు. సో ఈ మేల్ కి మదర్ ఉన్నారు, మెటర్నల్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు. ఫాదరే లేరు కాబట్టి వి కాంట్ టెల్ అబౌట్ ద పెటర్నల్ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ గురించి మనం మాట్లాడట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ డిస్కంటిన్యూటీ అయిపోయింది, ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఓన్లీ మదర్ నుంచే ఈ మేల్ హనీబీస్ వచ్చాయి. సో మదర్ ఇంకా మెటర్నల్ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్. సో ఇది హనీబీస్ యొక్క సెక్స్ డిటర్మినేషన్. వీటిని హ్యాప్లో డిప్లాంటిక్ సెక్స్ డిటర్మినేషన్ అంటారు. ఓకే, ఐ హోప్ మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఈ టాపిక్ మీద మీకు డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, సో మీకు ఇంకా వేరే సెక్స్ డిటర్మినేషన్ కావాలన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. సో ఫార్ January 1st ఐ విల్ బి కమింగ్ టు లైవ్. సో లైవ్కి వస్తాను January 1st. మీకు సో ఫార్ ఇంకా నాకు చాలా మంది జెనెటిక్స్ అలా నాకు డిస్క్రీట్ గా వచ్చాయి టాపిక్స్. సో ఫార్ మెజారిటీ ఆఫ్ ద టాపిక్ చూసి తప్పకుండా ఒక లైవ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై.